시간과 고역. 오, 이기지야, 오이. 오늘로 또 맞췄어. బ్రేక్ ని చూస్తున్నాం. నిజామాబాద్ కు చెందిన పలువురు మా ఎంపీ తీసుకొచ్చిన పసు పోటీదే అంటూ ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో నిజామాబాద్ లో రాజకీయ తుమారం రేగింది. తెలంగాణలో పసు పోర్టు కానీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఏర్పాటు చేసే ప్రతిపాదనలు తమ వద్ద లేవని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు పార్లమెంట్లో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. అయితే నిజామాబాద్కు పసుపు బొట్టు తీసుకొస్తానంటూ తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చ. అంతేకాక నిజామాబాద్కు చెందిన పలువురు మా ఎంపీ తీసుకొచ్చిన పసుపు బొట్టు ఇదే అంటూ ఎంపీ అరవింద్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో నిజామాబాద్లో రాజకీయ దుమారం రేగినట్లయింది. కలిసి టీఆర్ఎస్ వాళ్ళు పింక్ పార్టీ వాళ్ళు ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న అడిగిన దాంట్లోనే అరవింద్ని మెచ్చుకున్నట్టు మాది. మధ్యప్రదేశ్ లా తమిళనాడులా కొరియండర్ కి స్పైస్ బోర్డు పెట్టి రాకూడదు అని, లేకపోతే మిర్చి కోసము మధ్యప్రదేశ్ లా ఆంధ్రప్రదేశ్ లా తమిళనాడు శివగంగల మూడు స్పైస్ బోర్డు పెట్టిండ్రు రా ప్రత్యేకంగా అని అడిగింది. అడిగి నిజామాబాద్ లో పసుపు బోర్డుకి ఏమైనా ప్రతిపాదన ఉన్నాయని అడిగింది. దానికి ఈ పంటలన్నీ స్పైస్ బోర్డు కింద వస్తాయని జవాబు వచ్చింది. దీంతో ఏం రుజువు అయిందంటే ప్రత్యేకంగా 30 కోట్ల రూపాయలు పసుపు పంట కోసం కేటాయించి స్పైస్ బోర్డుని నిజామాబాద్లో పెట్టింది రుజువైంది. దేశం మొత్తంలో ఏ రాష్ట్రాలలో ప్రత్యేకంగా ఒక్క స్పైస్ కోసము ఆఫీస్ పెట్టి 30 కోట్ల బడ్జెట్ ఏడేయలే నిజామాబాద్ని ఇచ్చింది, అది రుజువు చేశారు. మీరు మీకు ప్రశ్నలు అడగడం కూడా శత కాదు. మీకు ఇంకోటి, మీ ముఖ్యమంత్రి ఒక దద్దం ఉన్నాడు కదా, పసుపు ధర పడిపోయింది, కేంద్రం ఆదుకుంటుందికి రెడీగా ఉన్నది, లేక రాబోయేందుకు శాత కాలే కానీ ఇటువంటి ప్రశ్నలు ఆ ప్రశ్నలు ఎట్లా అడగాలో కూడా తెలియదు. అటువంటి ప్రశ్నలు అడిగే బదులు ఆ లేక రాబోయింది. ఇంకోటి, మహారాష్ట్రలో పసుపు విపరీతంగా విస్తీర్ణత పెరిగిపోతుంది, అక్కడ పసుపు ఉత్పత్తి 2.5 వేలకు అయిపోతున్నది. ఎందుకంటే ఆడ 250 రూపాయలు కూలి, మన దగ్గర 1100 రూపాయలు రైతు కూలి అవుతున్నది. దీనికి ఏంది సొల్యూషన్? దాని మీద బుర్ర పెట్టారు నాయన. ఇంకోటి, అంటే ఇక ఫ్లెక్సీలు పెట్టంగానే మేము ఊకుంటాం అనుకున్నాం. నిరుద్యోగ పూర్తి 3016 ఇచ్చిందట ఈ కేసీఆర్. ఎన్ఆర్ఐ 500 కోట్ల ఎన్ఆర్ఐ సెల్ ఇచ్చిందట, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందట, రైతు రుణమాఫీ ఇచ్చిందట. ఇటువంటివన్నీ రేపటి నుంచి మేము మొదలు పెడతాము. ముసలోడికి ముక్కులకు వెళ్ళి రక్తం కారకపోతే అసలే ఎండాకాలము. నా పేరు కాదు బాబు.